హై ఆల్, ఇప్పటిదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS నోడ్ జావా స్క్రిప్ట్ ఎస్ అండ్ అన్ని టెక్నాలజీస్ గురించి చెప్పడం జరిగింది అండ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను జస్ట్ జనరిక్గా యాక్చువల్ ఈ ప్రోగ్రామర్స్ ఒక కంపెనీలో ఉన్నప్పుడు టీంలో ఎలాంటి ప్రోగ్రామర్స్ ఎలాంటి డెవలపర్స్ అయినా ఎలాంటి టీమ్ మెంబర్స్ మనకు ఎదురవుతారో ఎదురైనప్పుడు వాళ్ళ నుంచి మనం ఎలా అవాయిడ్ చేయాలి, వాళ్ళు ఒక్కొక్క కేటగిరీ వాళ్ళది ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఎవరైనా టీం ఎవరైనా కంపెనీస్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ టీమ్స్లోకి వెళ్ళిన తర్వాత టీం మెంబర్స్ అందరిలో ఎక్కడో అక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. సో అలాంటివి చాలా కామన్గా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఉంటారు. సో కంపెనీ స్విచ్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి టీం మెంబర్స్ మాత్రం మీకు డెఫినెట్గా తగులుతూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎలాంటి కనిపిస్తాయి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ చెప్పాలి అంటే కనుక ఎలా ఉంటారండి, ఫస్ట్ బేసిక్గా అతనికి ఒక రిసోర్స్ అయితే అతనికి అన్నీ వచ్చు, అతను అన్నీ తెలుసు. అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి, అసలు ప్రోడక్ట్ క్రిప్ మొత్తం ఉన్నట్టు ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసాను, లేకపోతే ఆ అప్లికేషన్ గురించి మొత్తం తెలుసు, అసలు దాన్ని ఎలాగ మనం షేప్ అప్ చేయాలి, డెవలప్ చేయాలి. వేరే వాళ్ళందరూ కష్టపడుతుంటారు కానీ వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళినట్టు, ఇతను ఒక్కడే కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళినట్టు. సో ఆ రకంగా వాళ్ళు డైరెక్షన్ మార్చినట్టు, వాళ్ళు ఎక్కువ హైలైట్ అవ్వడానికి వాళ్ళ దగ్గరే మొత్తం వర్క్ అంతా ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ కానీ వాళ్ళు మాత్రం ఏం చేయకుండా. సో ఇన్నోవేషన్ అన్నా ఆటోమేషన్ అన్నా ఇలాంటివి చాలా కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు అతను ఇన్నోవేషన్ మొత్తం అతనికే వచ్చినట్టు నేను చాలా ప్రీవియస్ కంపెనీస్లో చూశాను, ఇలాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అది అది కరెక్ట్ కాదు, అది ఇన్నోవేషన్ డ్రైవ్ చేసే మెథడ్ అలా కాదు, అది కరెక్ట్ మెథడ్ కాదు నేను అడిగితే కనుక. సో ఇంకోటి చెప్పాలంటే సెకండ్ ద లేజీ బిజీ బాయ్, అంటే ఆ ప్రోగ్రామర్కి మొత్తం అన్నీ తెలిసినట్టు. ఏదైనా అర్జెంట్ ఉన్నాయి కనుక ఒక డేటాబేస్ క్వరీ రన్ చేసేయటం, ఆ క్వరీ రన్ చేసి ఈ సొల్యూషన్ ఉంది దీన్ని మనం చేంజ్ చేయాలి అని చెప్పి అతను ఎక్కువగా వర్క్ చేయడు. కానీ ఏదైనా జరిగితే కనుక సడన్గా అతను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు, అది కూడా ఇలాంటి క్వరీస్ పుల్ చేసి లేకపోతే క్వరీస్ ఫెచ్ చేసి లేకపోతే ఇలాంటి ఎగ్జిక్యూషన్ చేసి మొత్తం అందరికీ టీంకి చూపించి ఇలాగ యాజ్ మచ్ యాజ్ టైం అన్నమాట. సో ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ అప్రైజల్ వచ్చిన టైంలో అతన్ని అతను అవాయిడ్ చేసుకోవటానికి ఫ్రమ్ గెటింగ్ ఫైర్డ్ ఆర్ లాస్ట్ పొజిషన్లో ఉండకుండా ఆ అప్రైజల్లో ఆ టైంలో ఏదో ఒకటి ఒక మెయిల్లో పెట్టేయడం, ఈ డేటాలో డేటాబేస్లో ఏదో చేసేయడం, అలాంటి చిన్న చిన్న టాస్క్ చిన్న వర్క్ పెద్దగా చూపించుకోవటం, అలాంటి వ్యక్తులు కూడా మనకి ఎక్కువ ఎదురవుతుంటారు. సో వాళ్ళ దగ్గర కూడా మనం అండర్స్టాండ్ చేసుకుని అనలైజ్ చేసుకుని దూరంగా ఉండి చేసుకుంటూ ఉండాలి. సో ఇంకొకరు ఏంటంటే టీమ్ లీడ్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళు కోడింగ్ వదిలేస్తారు, కోడింగ్ యాక్చువల్గా కోడింగ్ వదిలేసిన పరిస్థితి వస్తుంది. సో కానీ వాళ్ళు కోడింగ్ అంతా స్టాప్ చేసి టెక్నికల్ నాలెడ్జ్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టు, వాళ్ళకి అన్నీ తెలిసినట్టు, ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఏదైనా మీటింగ్స్లో తీసుకొచ్చి రిటైల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్టు. ఇంకా కొంతమందిని చూశాను, వాళ్ళు ఏంటంటే టీం లీడ్ కింద రిక్రూట్ అయ్యి వచ్చేస్తారు టీమ్స్లోకి, కానీ యాక్చువల్గా వాళ్ళు బ్యాక్గ్రౌండే వేరే ఉంటుంది. నాకు తెలిసిన ఒక కంపెనీలో కొన్ని ఫ్రెండ్స్లో ఒక మార్కెటింగ్ జాబ్ టీమ్ లీడ్ మార్కెటింగ్ జాబ్లో ఉండి అతను ఒక టీమ్ లీడ్ కింద చేసి ఇక్కడ సాఫ్ట్వేర్లో టీమ్ లీడ్ కింద రిక్రూట్ అయ్యి అందులో కూడా చాలా ఇబ్బంది ఉంది తెలుసు అతనికి, కానీ అది తన సాఫ్ట్వేర్ గురించి తెలిసినట్టు, దానివల్ల టీమ్ మెంబర్స్ అందరూ చాలా సఫర్ అవుతారు. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు ఆ టీంలో ఉన్న ఆ టీమ్ లీడ్ ఉన్న ఆ టీంకి చాలా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామింగ్ ఇలాంటి స్కిల్స్ చూసినప్పుడు. సో అవి కూడా మనం ఎక్కువగా డిటెక్ట్ చేసుకుని జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. సో కొంతమంది ఉంటారు, సో వాళ్ళు చాలా కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, ఈ అడిగినా కోపం వచ్చేస్తూ ఉంటుంది, టెక్నికల్గా అడిగినా కోపం వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ హేట్రెడ్ ఉంటుంది ఆ కంపెనీ మీదైనా ఆ ప్రాజెక్ట్ పేరు మీద చాలా హేట్రెడ్ ఉంటుంది. కానీ వాళ్ళు అందులోనే పనిచేస్తూనే ఉంటారు హేట్రెడ్ ఉన్నా కూడా. సో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా ఏ మనం ఏం అడిగినా కూడా వాళ్ళకి ఆర్కిటెక్చర్లోకి వెళ్తారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ సరిగ్గా డిజైన్ చేయలేదంటారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ చేయాలి, అతనికి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు మిగతా వాళ్ళందరూ ఇంపర్ఫెక్ట్ ఉన్నట్టు.
సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది మనకి ఎదురవుతుంటారు. సో వాటి దగ్గర నుంచి కూడా కొద్ది దూరంగా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు చాలా ఫ్యాన్సీగా పనిచేస్తున్నట్టు, వాళ్ళకి చాలా ఎక్కువ వర్క్ ఉన్న ఎక్కువ ఇచ్చేసినట్టు, అన్నీ ఉన్నా కూడా అన్నీ తట్టుకుని టీంలో పనిచేస్తున్నట్టు, సో అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా సో ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సో వాటికి మనకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఇంకో వేరే వ్యక్తులు ఎవరంటే వాళ్ళు ఎలిటిస్ట్. వాళ్ళు ఏంటంటే ఏదైనా మనకి టూల్ ఉంటాయి కనుక, ఏదైనా మనకి వర్క్ కావాలన్నా మనం చేయాలనుకుంటే, నీ దగ్గర ఈ టూల్ ఉందా, నీ దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉందా అని అడుగుతారు. సో ఆ టూల్ ఆ సాఫ్ట్వేర్ లేకపోతే ఆ సెటప్ అంతా మన దగ్గర మన సిస్టంలో లేకపోతే వాళ్ళు హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. సో ఆ టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకో, అప్పుడే నేను వచ్చి డీబగ్ చేస్తాను, ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకో, అందుకే ఆ కోడ్ ఎలా ఉందో నీకు చూపిస్తాను. సో ఈ రకంగా మనల్ని అఫ్కోర్స్ చిన్న చిన్న ఉన్నా కూడా ఇలాంటి కాన్ఫిగరేషన్ అఫ్కోర్స్ మంచిదే, కాన్ఫిగరేషన్స్ అన్నీ మన దగ్గర ఉంటేనే బెస్ట్, కానీ కొన్ని కొన్ని మనకు అనవసరమైనవి కూడా టైం లేనప్పుడు సెటప్ చేసుకోవటం అనేది ఇట్ టేక్స్ టైం. సో అలాంటివి కాకుండా ఇది ఇన్స్టాల్ చేసుకో, ఇది సెటప్ చేసుకో, అప్పుడే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను, ఇలాంటివి ఉంటాయి. సో ఇంకా వేరే రకంగా చెప్పాలంటే కొంతమంది చాలా సీక్రెట్గా ఉంటారు. నువ్వేం అడిగినా కూడా సైలెంట్గా ఉంటారు, ఏ క్వశ్చన్ అడిగినా, ఏ టెక్నికల్ క్వశ్చన్ అడిగినా ఇలాంటివి ఉన్నా కూడా చాలా సైలెన్స్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు చెప్పరు, అంటే కాన్ఫిడెన్స్ లింక్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఏదైనా డాక్యుమెంట్ లింక్స్ ఉంటే అవి పంపిస్తూ ఉంటారు. సో ఇంకేమన్నా ఉన్నా కూడా నా బాస్ని తీసుకురా లేకపోతే మెయిల్ పెట్టు. సో ఇలాంటి వాళ్ళ నుంచి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం అనవసరమైన ఇంటర్ఫియరెన్స్ లోపలికి ఇంటర్ఫియర్ అయ్యి చేసుకోవడం కన్నా మన పని మనం చేసుకోవడం చాలా బెటర్. ఏదైనా కూడా పీపుల్ రిపాజిటరీస్ అయినా మనం యాక్సెస్ కావాలన్నప్పుడు ప్రతి దానికి లింక్ షేర్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి కూడా నుండి దగ్గర నుంచి ఎక్కువగా టీం కొలాబరేట్ అవుతూ అందరితోటి కనెక్టివిటీ పెంచుకుంటూ అవేర్నెస్ పెంచుకుంటూ డొమైన్ నాలెడ్జ్ ఎక్కువ అర్థం చేసుకుంటూ ఫంక్షనల్ నాలెడ్జ్ డొమైన్ నాలెడ్జ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కువగా పని వర్క్ చేసుకుంటూ ఖాళీ టైమ్స్లో ఉన్నప్పుడు పీడిఎఫ్ బుక్స్ టెక్నికల్ బుక్స్ చదువుతూ వెళ్తే కనుక మన కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి నేను చెప్పాల్సిన కొన్ని కొన్ని టిప్స్, ఎలాంటి వ్యక్తులు మనకి ఎక్కడికి వెళ్ళినా, అంటే ఈ కంపెనీలో ఉన్నారా ఆ కంపెనీలో కాదు, ఎక్కడైనా సరే మనకి ఎదురవుతుంటారు. సో వాటి నుంచి మనం అవాయిడ్ చేసుకుని సో ఎదరగలటం అనేది చాలా ఉత్తమం. అండ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.